Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామకృష్ణం రాజు దాగుడు మూతలు. ఆయన వెనుక ఉన్నది ఎవరో తెలుసా? నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు చాలా తెలివిగా గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ సీఎం జగన్ అంతకన్నా తెలివిగా మౌనాన్ని మించిన ఆయుధం లేదన్నట్లు దారిని ప్రయోగిస్తున్నారు. అయినా జగన్ సహనాన్ని ఆద్యంతం తెగేదాకా లాగాలని రఘురామకృష్ణంరాజు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే ఆయన సంచలన ప్రకటనలు చేస్తూ వెళుతున్నారు. దీనికి పరాకాష్ఠగా ఆయన తాజాగా సొంత పార్టీ నేతల నుంచే రక్షణ కల్పించాలని కోరుతూ ఏకంగా లోక్సభ స్పీకర్ కు లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలోనే అసలు రఘురామకృష్ణంరాజు వ్యూహం ఏమిటి, ఆయన వెనుకున్నది ఎవరు అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. సహజంగానే జగన్ ను లేదా జగన్ పాలనను ఎవరు తిడతారా, అది మాజీ సర్పంచ్ అన్నా కావచ్చు, ఎమ్మెల్యేగా గెలవలేకపోయిన వారైనా కావచ్చు, ఫస్ట్ పేజీ అంకితం చేసేద్దాం అని చూస్తున్న తెలుగుదేశం అనుకూల మీడియాకు రఘురామకృష్ణంరాజు లాంటి ఎంపీ దొరికేసరికి పండగలా ఉంది. ఈయన ఒకందుకు స్టేట్మెంట్లు పడేస్తున్నారు, వాళ్ళు ఒకందుకు కళ్ళకద్దుకు మరీ తీసుకుంటున్నారు. దీని మీద ఓ ఆంగ్ల పత్రిక డీటెయిల్డ్ కథనం ప్రచురించింది. రఘురామకృష్ణంరాజుకు చెందిన 947 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోందట. ఇది కీలక దశకు చేరుకుందని తెలుస్తోంది. ఇప్పుడు ఆ గండం నుంచి గట్టెక్కాలి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్నదండలు కావాలి. అంతకు మించి గత్యంతరం లేదట. సుజనా చౌదరి ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేయాలని అన్నారు. ఇప్పుడు ఆయన దాదాపు హ్యాపీగానే ఉన్నట్లు కనిపిస్తోంది. సో సుజనా చౌదరిని ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలోనే ముందుకు వెళ్లాలని రఘురామకృష్ణంరాజు ఆలోచిస్తున్నారా అన్న డౌట్ ను ఆ ఆంగ్ల పత్రిక కథనం వ్యక్తం చేసింది. అలా అని చటుక్కున వెళ్లిపోవడానికి లేదు. ఫిరాయింపు చట్టాలు లాంటివి అనేకం ఉన్నాయి. అందువల్ల అత్యంత సులువైన మార్గం పార్టీ నుంచి సస్పెండ్ కావడమే. ఇప్పుడు దానికోసమే ఆయన తెగేదాకా లాగుతున్నారు. ఏకంగా సొంత పార్టీ నేతల మీదే లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు సైతం చేశారు. అయితే రఘురామకృష్ణంరాజు స్ట్రాటజీ అందరికీ అర్థమైపోయింది. ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారన్న దానిపై వైసీపీ నేతలతో పాటు సామాన్య ప్రజారకం కూడా ఒక నిర్ణయానికి వచ్చేసింది. రఘురామకృష్ణంరాజు ఇప్పటికే మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేశారు. ఇసుక దగ్గర నుంచి టచ్ చేయాల్సినవన్నీ టచ్ చేసేశారు. ఇక ఎన్నిసార్లు మాట్లాడినా ఇక అవే పాయింట్లు. కొత్తగా చెప్పేవి ఏమీ ఉండవు. జనాలకు చేరాల్సినవి చేరిపోయాయి. ఇప్పుడు సస్పెండ్ చేయడం దేనికి, ఒక్కటే విషయం కోసం. పార్టీలో మిగిలిన వారికి భయం ఉండాలంటే సస్పెండ్ చేయాలి. కానీ వైసీపీలో ప్రస్తుతం ఆ భయం బాగానే ఉంది. అందుకే జగన్ మౌనంగా ఉండిపోయారు. ఎంత మాట్లాడితే అంత మాట్లాడని అన్నట్లు ఉన్నారు. జగన్ మౌనంగా ఉండడం రఘురామకృష్ణంరాజును మరింత ఇరిటేట్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ బీజేపీ తప్పిదం కూడా ఉంది. నైతిక విలువల మీద ఉండే పార్టీ, విదేశాల నుంచి నల్లధనం తెప్పిస్తామన్న పార్టీ, రుణాలు ఎగ్గొట్టే వారి మీద చర్యలు తీసుకుంటామన్న పార్టీ, అలాంటి నేరాలకు పాల్పడిన వారిని పార్టీలోకి రానివ్వడమే తప్పు. వచ్చాక వాళ్లను కాపాడడం ఇంకా తప్పు. సుజనా కేసులు అలా అబేయన్స్ లోకి వచ్చినట్లు కనిపించడమే ఇప్పుడు రఘురామకృష్ణంరాజుకు ధైర్యం ఇస్తున్నట్లుగా ఉంది. మొత్తం మీద ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఎన్నాళ్ళు సాగుతుందో చూడాలి.